ఈరోజు కదా తెలుగు పాఠ్య పుస్తకం నుంచి నాలుగో పాఠం అనేటువంటి కొత్త పాఠ గురించి తెలుసుకుందాం. మరి నిన్నటి క్లాస్లో కదా కొత్త పాఠ ఆ యొక్క పాఠం నుంచి కదా మరి ఆ యొక్క రచయిత పరిచయం కదా మరి పాఠ్య భాగ వివరాలు ప్రవేశిక అక్కడి వరకు చూసుకోవడం జరిగింది కదా మన పాఠం ఉద్దేశం. అదంతా కూడా మనం నిన్నటి క్లాస్లో చూసుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు కదా మీ యొక్క పాఠ్యపుస్తకం నుంచి పేజ్ నెంబర్ 38వ పేజ్ నెంబర్లో ఒకటో భాగాన్ని మనం ఈరోజు చూసుకుందాం కదా. ఒకటో భాగాన్ని మనం ఈరోజు చూసుకుందాం. పేజ్ నెంబర్ 38వ పేజ్ నెంబర్లో నుండి కదా ఒకటో భాగం మనం ఈరోజు చూసుకుందాం కదా. నేను చదువుతున్నప్పుడు మీరు గమనించాలి ఎలా చదువుతున్నాను అనేది కదా. పాఠం వినేటప్పుడు మీ యొక్క పాఠ్యపుస్తకాన్ని టెక్స్ట్ బుక్ని ముందు పెట్టుకొని కదా నేను ఎక్కడ చదువుతా ఉన్నానని చూస్తూ గమనిస్తూ లెసన్ వింటే కనుక మీకు చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది కదా. చూద్దాం మొదటి ప్యారాగ్రాఫ్ మనం ఈరోజు చూద్దాం కదా. మరి కొత్త బాట అనే యొక్క పాఠం పేరు ఈ యొక్క పాఠానికి తగినట్టుగా ఉందా లేదా అనే విషయాలు మనం పాఠం చదివితేనే కదా మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. నేను రానా తమ్ముడు, అది తరాల నాటి బాట, ఎప్పుడేసిందో ఏం కథనో, ఈ వానలకు వరదలకు ఏ రూపంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో ఎన్ని గండ్లు పడ్డదో, కూసుంటే నడుములిరిగే నడిస్తే కాలు పెరిగేనంట, ఒర్రెలల్లా ముంపులల్లా పడి ఆ బాట పొండి వడి నడువ నా శాతగాదు తండ్రి అంట, ఎంత చెప్పినా గాని వాని సవు మీద పేరు వాడితేనా నా మాట ఇంటేనా వాని పట్టు విడిస్తేనా కదా. మరి ఈ యొక్క కొత్త పాట పాఠాన్ని కదా డాక్టర్ పాక యశోధర రెడ్డి గారు మన యొక్క తెలంగాణ యాసలో రాయడం కూడా జరిగింది కదా. మనం మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క యాసలోనే తెలంగాణ యాసలోనే ఈ యొక్క పాఠం చాలా చక్కగా రాయడం కూడా జరిగింది కదా. ఇక్కడ చదువుతామంటే అన్ని మనకు తెలంగాణ యాసలో కదా ఈ తెలంగాణ పదాలు అని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరొకసారి చూద్దాం. అంటాం నేను రానా తమ్ముడు, అక్క అంటా ఉంది తమ్ముడితో ఎవరే తమ్ముడు నేను రానరా నాయన ఊరికి, ఆ ఊరికి నేను రానరా బాబు, అది తరాల నాటి బాట, అది ఎప్పుడో తాత ముత్తాతల నాడు వేసినటువంటి బాట మన ఊర్లోనికి. బాట అంటే దారి రోడ్డు కదా. నేను రానరా తమ్ముడు, అది తరాల నాటి బాటరా బాబు కదా. మరి నేను పుట్టక ముందు కదా తరతరాల నుంచి చూస్తున్నా ఆ రోడ్డు ఆ బాట అలానే ఉంది, నేను రానుగాక రానరా నాయనా తమ్ముడు అని చెప్పేసి అక్క తమ్ముడితో అంటున్నటువంటి మాటలు ఇవి కదా. మనం ప్రవేశంలో చూసుకున్నాం కదా ఆ యొక్క 2 గంటల ప్రయాణంలో తన ఊరికి వెళ్ళే మార్గం ప్రయాణంలో కదా మరి ఆ యొక్క బండిలో కదా మరి ఆ యొక్క ఎత్తుల బండిలో వారి యొక్క సంభాషణ 2 గంటల వరకు జరిగింది అని చెప్పేసి మనం చూసుకున్నాం కదా. కదా మా యొక్క అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఆ యొక్క సంభాషణ అనేది మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది కదా. అందుకంటా ఉంది ఒరే తమ్ముడు నేను రానరా, ఆ యొక్క మన ఊర్లో వేసినటువంటి బాట తరాల నాటిది కదా. మరి మారుమూల గ్రామాలలో బాటలు దారులు తరతరాలే కూడా ఉంటాయి కదా. ఇప్పటికి కూడా మారుమూల గ్రామాలలో దారులు చూస్తే బాట చూస్తే చాలా ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితి కదా. అక్కడికి వెళ్తే కనుక ఆ ఊర్లోకి వెళ్ళాలంటే చాలా అతి కష్టం మీద వెళ్ళాల్సిన ఆ యొక్క సందర్భం. అక్కయ్య అంటుంది అందుకని ఎప్పుడేసిందో ఏం కథనో, అది ఎప్పుడేసిందో ఏం కథనో అంటా ఉంటాం కదా. ఎప్పుడేసిందో ఏం కథనం అనేది మామూలుగా మనం కూడా అంటాం ఉంటాం తెలంగాణ యాసకి. అది ఎప్పుడేసిందో ఏం కథనో బాబు, ఆ రోడ్ ఎప్పుడేసిందో కూడా తెలియదు కదా. ఈ వానలకు వరదలకు ఏరు పొంగంగా వానలు వరదలు పడి కదా ఆ యొక్క దారి మొత్తం కూడా ఎలా అయిపోయింది, పర్రలు 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 పర్రలుగా గుంతలు 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 గుంతలుగా కదా, ఏరు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో కదా. కదా మరి ఎన్ని కయ్యలు గుంతలు ఎన్ని గుంతలు గుంతలుగా అయిందో. ఒక దగ్గర గుంత ఉంటుంది, ఒక దగ్గర మామూలుగా ఉంటుంది, ఒక దగ్గర గుంత ఉంటుంది, ఒక దగ్గర మామూలుగా ఉంటుంది కదా. ఊర్లలో గ్రామాల్లో గమనిస్తే రోడ్లు ఇదే విధంగా ఉంటాయి కదా. మరి చౌరస్తా దగ్గర నుంచి ఊరు గేట్ అంటారు, గేట్
ఆ గేట్ మీద నుంచి ఊర్లోకి వెళ్ళాలంటే వెళ్ళేంత వరకు నడుములు టెంగు అంటాయి కదా, అన్ని కూడా రోడ్లన్నీ కూడా ఇట్లా ఎలా ఉంటాయంటే మరి ఒక దగ్గర గుంతా ఒక దగ్గర సాపుగా ఒక దగ్గర గుంతా ఒక దగ్గర సాపుగా కదా. అందుకంటే ఎన్ని కయ్యలు కొట్టిందో ఎన్ని గన్లు పడ్డదో కదా, ఎన్ని కయ్యలు పడిందో ఎన్ని గన్లు పడ్డదో నాయన, ఎన్ని గండిలు పడ అంటే ఎన్ని మరి గుంతలుగా ఎన్ని ఎన్ని రంధ్రాలు పడ్డదో కదా, ఎంత మరి ఘోరంగా పర్రెలు వాసిపోయిందో కదా, పర్రెలు తెలుసు వర్షానికి కదా ఇట్లా పగిలిపోయడం జరిగిందో కదా. వర్షం పడింది అనుకో అసలే మట్టలు కాస్త ఏమైతుంది, పర్రెలు 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 బుడద 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 మొత్తం గుంతలు మెట్టలు గుంతలు మెట్టలు కదా, ఎన్ని గండు పడ్డదో. కూసుంటే నడుములు ఇరిగే కదా, ఎద్దుల బండిలో కూసుంటే నడుములు ఇరిగిపోతాయి అని ఆయన తమ్ముడు ఆ యొక్క ఎద్దుల బండి కదా నేను కూసుకొని ఆ గండ్లు పడ్డటువంటి రోడ్డు మీద కయ్యలు పడ్డటువంటి రోడ్డు ఆ యొక్క బాటలో నేను వచ్చాను అనుకో, ఇలా 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 అయిపోయి నా నడుములు ఇరిగిపోతాయి తమ్ముడు. కూసుంటే నడుములు ఇరిగే నా నడుములు ఇరిగిపోతాయి, నడిస్తే కాలు పెరిగినట్ట కదా, ఎద్దుల బండి ఎలా వస్తానేమో నడుములు ఇరుగుతాయి జంప్ చేసి మరి నడుద్దాం అనుకుంటే మరి ఏదంట కాలు పెరుగుతా ఉంటాయి ఎందుకంటే మొత్తం బురద బురద నీళ్ళతో కదా, రోడ్డు సరిగా ఉండను కాక ఉండదు, ఒక దగ్గర గుంత ఒక దగ్గర సాపు ఒక దగ్గర గుంత కదా, కాలు జరుగుతుంది పెరుగుతుంది వెనికేస్తుంది మొత్తం వెనికింది అనుకో పట్టేసుకుంటుంది కదా, వెనికినంట వరలలా వంపులలా పడి ఆ బాట పొంటి పడి నడువన శాతగాదు తండ్రి అంటుంది కదా, ఆ యొక్క గుంతలల్లా వాగులల్లా వంపులల్లా పడి నేను రావడం నాకు నడడం నా నాకు శాతగా అంటే నా చేత కాదు నాయనా నా వల్ల కాదు నా వల్ల కాదు కా నేను రాని దాకా రానరా తమ్ముడు నా వల్ల కాదు అని చెప్పేసి నా శాతగా అంటే నాకు చేత కాదు మామూలు అంటే కదా, అరే ఆ బిందె తీసుకొని రాపాలని ఇంట్లో అమ్మని అనుకో, అరే బిందె తీసుకొని రాపాలంటే నేను నాకు చేత కాదమ్మా అంటే కదా మామూలు పిల్లలు ఇంట్లో ఇంట్లో వాడుకో పదాలు ఇవి నాకు చేత కా అన్నం తిరిగి శాతం అవుతుందా అని చెప్పేసి అంటారు కదా మామూలు, అన్నం తిరిగి శాతం అవుతుందా అంటే శాతం అవుతుంది అంటే నీకు చేత అంటే నా వల్ల కాదు నాకంత ఒమ్ము నా వల్ల కాదు నాన్న నా చేత కాదు నాకంత సామర్థ్యం లేదు అన్నట్టు కాదు కదా, నా వల్ల కాదురా బాబు తమ్ముడు అని చెప్పేసి అక్క అంటా ఉంది. ఎంత చెప్పినా గానీ కదా అంట ఎంత చెప్పినా గానీ వాని చెవు మీద పేను వాడితేనా అంటే చెవు మీద పేను వాడితేనంటే నిజంగా చెవు మీకేం పేను వస్తుందా అంటే అక్క చెప్పినటువంటి మాట వింటలేడు తమ్ముడు వినడం లేదు, అందుకే ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క పదాన్ని వాడతా ఉంటాం మనం కదా, ఇక జాతి అని మనం వాడతా ఉంటాం కదా, ఎంత చెప్పినా గానీ చెవి మీద పేను వాడదు ఇంట్లో నీ ఆయనకి ఎంత చెప్పినా చెవు మీద పేను వాడలేదు చూడు అని చెప్పేసి అంటా ఉంటాం, ఆయనకి ఎంత చెప్పినా చెవు మీద పేరే వాడలేదు అంటే ఎంత చెప్పినా కానీ వినడం లేదు మొండోడు అని ఆ సందర్భం కడతాం కదా. మా తమ్ముడికి కూడా అక్క ఎంత చెప్పినా ఎవరే తమ్ముడు నేను రానురా బాబు నేను రానురా నాన్న అది తరాల నాటి వేసినటువంటి బాటరా, ఆ ఎత్తుల బండ్లు వస్తే నా నడుములు ఇరిగిపోతాయి నడుచుకుంటూ వస్తే నా కాలు పెరుగుతుంది, ఆ వయలలా ఆ యొక్క వరలలా వంపులలో పడి నేను రానురా నాయన నాకు చేత కాదురా బాబు అని ఎంత మొత్తుకున్నా కానీ ఎంత బతికినా కానీ తమ్ముని చెవు మీద పేను వార్తలు అంటే తమ్ముడు తమ్మునికి ఎంత ఇట్టినా కానీ వినిపించుకోవడం లేదు వినడం లేదు కదా, నా మాట ఇంటేనా వాని పట్టు ఇడిస్తేనా, నా మాట ఇంటున్నవాడు నా మాట ఇంటలేడు వాని పట్టు ఇడిస్తాడు, ఒకటే పట్టు పట్టు అక్క నువ్వు రావాలి అక్క నువ్వు రావాలి అక్క నువ్వు రావాలి పట్టు అంటే ఒకటే ఖచ్చితంగా రావాల్సిందే నువ్వు బ్రతిమరాడు కదా. చూద్దాం తర్వాత పేరగా రెండో పేరగా చూద్దాం చూద్దాం రెండో పేరగా తుమ్మ బంక అంటుకున్నట్లు ఎంతబడి కాదక్క మన ఊరికో కొత్త పాటేసినాం నీవు చూసి మెచ్చిందాకా కాదు అంట, ఒకటే పట్టు మొండి పట్టు జనిగ పట్టు ఎక్కడ సదా వీడెక్కడి నక్షత్ర కుడురా నక్షత్ర కుడురా నాయనా అంట, పైనమై బండెక్కి బయలుదేరినా తోపండి ఊపున్నాడా లేదు ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పుకుపోతున్నాడు వసదాగిన పిట్టోలే కదా. తుమ్మ బంక అంటుకున్నట్లు ఎంటవాడి 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 తుమ్మ చెట్టుకు బంక కడతా ఉంటాడు మొత్తం కూడా కదా, తుమ్మ చెట్టుకి రచిత కడతా ఉంటాడు కదా, దాని కాలి కాలి ఇట్లా అతుకుంటారు బలంగా అతుకుంటారు కదా, అట్లా మరి తుమ్మ బంక అంటుకున్నట్లు కదా
అంటున్నాడు అంటే అంత గట్టిగా అంటే అంతగా ప్రతిమలాడుతా ఉన్నాడు తమ్ముడు అంతగా. మరి ఏం చేస్తాను అంటే అక్కడి అక్క నువ్వు రావాలక్క మన ఊరు ఖచ్చితంగా రావాలక్క రావాలక్క అని చెప్పేసి అంత విన్నది చెప్పిన కానీ వినడం లేదు తమ్ముడు కదా. ఇంత మొత్తుకున్న కానీ ఎంటవాడి 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 బ్రతిమలాడుతామని అంట. కాదక్క మన ఊరికో కొత్త వాడేసిన ఏమంటా అన్నాడు అక్క. కాదక్క మన ఊరికి ఇప్పుడు కొత్త వాడేసినమక్క, నువ్వు అనుకున్నట్టుగా ఏం లేదక్క. నా మాట వినక్క ఒకసారి, ఖచ్చితంగా రావాలక్క మన ఊరికి కొత్త వాడేసినమక్క అని చెప్పేసి తమ్ముడు అక్క ఆయన బ్రతిమలాడుతా ఉన్నాడు. అక్క బ్రతిమలాడుతా ఉన్నాడు. నీవు చూసి మెచ్చిందాకా కాదు అంట, నువ్వు రావాలి చూడాలి మెచ్చుకోవాలి. ఆహా ఏం బాగుంది, చాలా బాగుందిరా ఇప్పుడు అని చెప్పి నువ్వు వచ్చి చూసి మెచ్చిందా కాదక్క, నువ్వు వచ్చిందాక నేను వదిలిపెట్టా అని చెప్పేసి బ్రతిమలాడతామనంట. అంట ఒకటే పట్టు పట్టు పట్టిండు ఉడుకు పట్టులాగా కదా, మొండి పట్టు పట్టిండు జనిగే పట్టు. జనిగే అంటే బరజనిగే, ఇప్పుడు నీళ్ళల్లో వాగల వాకలలో చెరలో ఉండదు బరజనిగే. వచ్చి పట్టింది అనుకో, బరజనిగలు ఉండే లోపల నీళ్ళలో ఉంటాయి, పట్టింది అనుకో సోర్రం అంటారు నొప్పులేసారు బాగా కట్టేవాడు. అట్లా అంత పట్టు పట్టిండు తమ్ముడు కూడా కదా, మొండి పట్టు పట్టిండు జనిగే పట్టు పట్టిండు. ఇదెక్కడ సోదరా నాయన, ఇదెక్కడ సోదరా నాయన, ఇదెక్కడ బాగరా బాబు, ఇంతగానో పట్టు పట్టినేమ్రా నువ్వు అని చెప్పేసి తమ్ముడు మాట కాదలేక, వీడెక్కడ నక్షత్ర కుట్రా నాయన, వీడెక్కడ నక్షత్ర ఏ నక్షత్రం జన్మించిండ్రా బాబోయ్ అంటా ఉంటారు కదా, వీడు ఏడ ఏ నక్షత్రం జన్మించిండ్రా బాబు, వీడెక్కడ నక్షత్ర కుట్రా నాయన అని ఎంత చెప్పినా వినడం లేదంట తమ్ముడు మొండి పట్టు పట్టాడు. సరే పోదాం పదరా అని చెప్పేసి బయలుదేరింది అక్కయ్య. అంత తమ్ముడు బతికినాడుతా ఉన్నాడు, అంత మొండి పట్టు పట్టేసరికి కాదలే కాలే తమ్ముడు అంతగా చెప్తా ఉన్నావు కదా నువ్వు, ఇక బయలుదేరదాం పదా కదా అంట. పైనపై బండెక్కి బయలుదేరిన. సరే తమ్ముడు చెప్తా ఉన్నాడు కదా అని చెప్పేసి మొండి పట్టు పట్టాడు జంగ పట్టు పట్టాడు, ఇక చెప్తే వినడం లేదు కదా అని చెప్పేసి సరే పోదాం పదరా అని చెప్పేసి ఇక ప్రయాణం బండెక్కి బయలుదేరింది. బండెక్కిన తర్వాత వీడు మౌనంగా ఉన్నాడా తమ్ముడు చూద్దాం. తోపంటి ఊకున్నాడా, తో అంటే దారి, ఆ మార్గం పూట మార్గం, మార్గంలో బండి వెళ్తా ఉంది, ఆ మార్గంలో బండి వెళ్తా ఉంటే మరి బండి మీద వెళ్ళేటప్పుడు ఊరుకున్నాడా మౌనంగా ఉన్నాడా కదా, ఏం చేస్తున్నాడు మరి. లేదు ఉల్లాసం పట్టలేక, ఏం ఉల్లాసం అక్క వస్తుందనే ఉల్లాసం పట్టలేక కదా, ఉల్లాసం పట్టలేక ఏం చేస్తున్నాడు ఒకటే చెప్పుకోబోతున్నాడంట, ఒకటే చెప్తున్నా అంటే ఆ ఊరు గురించి మొత్తం చెప్తున్నాడు. ఇక అట్లయిందక్క ఇట్లయిందక్క అట్లయిందక్క ఒకటే వాగుతా ఉన్నాడు వాగుతా ఉన్నాడు వాగుతా ఉన్నాడు వాగుతా ఉన్నాడు. వసదాగిన పిట్టోలే కదా, వసదాగిన పిట్టోలే కదా, ఆ వసదాగిన పిట్టోలు అంటే ఆ యొక్క వసదాగిన పిట్టోలే. చిన్నపిల్లలకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పిట్టే ఉంటుంది, ఆ పిట్టని ఏదో తాగితే కనుక వస్తాయని పెట్టారు అంటే అది అరుస్తూనే ఉండదు, ఆ పెట్టిగా అరుస్తూనే ఉంటారు చిన్నపిల్లలు కూడా, అరుస్తూనే ఉండరు అరుస్తూనే ఉండరు కదా. ఆ సందర్భంలో వాడు వాడిన మాట ఆ యొక్క మాట కదా. అట్లా మరి తమ్ముడు ఎంత చెప్పినా కూడా కదా, ఎంత చెప్పినా కదా వినడం లేదంట. మరి వినకపోయేసరికి వినకపోయేసరికి విన వినకపోయేసరికి కదా, ఆ యొక్క ఎంత చెప్పినా వినకపోయేసరికి దారపదం పద తమ్ముడు అని చెప్పేసి బయలుదేరింది అక్క. కదా అక్క బయలుదేరిన తర్వాత మళ్ళా ఏం చేశాడు మరి తమ్ముడు బండెక్కిన తర్వాత కూడా మౌనంగా ఉన్నాడా కదా, మౌనంగా మౌనంగా లేనే లేడు, లేకుండా ఒకటే వాగుతున్నా ఒకటే వాగుతున్నా ఒకటే వాగుతున్నాంట. అట్లా వాగితే వాగుతామంటే వసదాగిన పిట్టోరి అరుస్తూనే ఉన్నాడంట, అరుస్తూనే ఉంట కదా. కదా వస వస అంటే వస అంటే ఒక మొక్క, ఆ మొక్కను తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు అంటే చిన్నపిల్లలకు మాటలు చక్క రావాలని చెప్పేసి కొంచెం మోదాలు తింటారు, ఆ యొక్క దాని రసం దాపుతారు ఆ ఒక మొక్కను, ఆ మొక్క ఆ మాట చాలా చక్కగా రావాలని చెప్పేసి ఆ వసానికి ఒక మొక్క, ఆ మొక్క రసం పిల్లల్లో తాపగానే రసం దాపగానే ఏం చేస్తారంటే ఇక పిల్లలు చూసుకో ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే గట్టిగా అరుస్తూ ఉంటారు కదా, ఎక్కువ మాట్లాడే సందర్భంలో ఈ యొక్క పదాన్ని వాడుతూ ఉంటారు. ఎక్కువ మోతాదులో మాట్లాడే వాళ్ళని అసమానం గట్టిగా మాట్లాడుతూ ఉంటారు చూడండి, ఆ సందర్భంలో
ఈ యొక్క పదాన్ని వాడుతూ ఉంటారు. ఈ యొక్క మాటని వసదైన పెట్టవలే అని చెప్పేసి కస వస అంటే ఒక మొక్క. ఆ మొక్క రసాన్ని ఏం చేస్తారంటే చిన్నపిల్లలకు తాగిస్తారు కదా, చక్క మాట చక్క రావడానికి అని చెప్పేసి కదా, అందుకని వసదైన పెట్టవాలని చెప్పేసి ఇక్కడ వాడుతాము. చూద్దాం. అక్క ఇది ఈగల కాలం కాదే పూల కాలం. ఏంటంట ఇది ఈగల కాలం కాదే పూల కాలం కదా, ఇది ఈగలు మూసుతున్నటువంటి కాలం కాదక్క, ఇది పూలు రాదు మంచి పూలు రాస్తున్నటువంటి కాలం. వెన్నెల మాసం తీయది తీపుల దినం, ఏమనుకున్నావు ఎక్కడ చూసిన కమ్మటి వాసన, ఇరసంపోయిన వృధ పండాకు రాలంగా అడవంత పసరాకు పోషాకులు తొడిగి సోకులు పోతున్నది. ఏంటంట అక్క అక్కతో తమ్ముడు అక్క, మరి ఇది ఈగల కాలం కాదక్క ఇది పూల కాలం కదా. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కనిపిస్తూ ఉంటాయి మనకు కదా. ఒక్కొక్క కాలంలో ఈగలు జమ్మని వస్తుంటాయి కదా. అట్లా మరి ఆ వర్షాకాలంలో ఆ టైం ఈ టైంలో కదా ఈగలు జీవించే మొత్తం ఇంటికి మొత్తం ఈగలు ఈగలు మొత్తం వస్తూ ఉంటాయి. అది ఈగ ఆ ఈగలు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదంట ఆ ఈగల కాలం కాదంట, పూల కాలం మొత్తం ఆ యొక్క పూలన్నీ కూడా రాలిపోయి కదా మంచి కొత్తటి కూడా చిగురుస్తా ఉంది యొక్క కదా. ఎన్నెల మాసం కదా, ఎన్నెల అంటే పౌర్ణమి కదా, పౌర్ణమి మాసం పౌర్ణమి ఎలా మాసం అంటే ఎలా కదా, మాసం తీయటి తీపుల దినం కదా. ఇది తీయటి తీపుల తీపి అంటే యొక్క తీయదనం కదా, తీపుల దినం తీయటి తీపుల దినం. ఏమనుకున్నావు ఎక్కడ చూసినా కమ్మటి వాసన, అంటే ఇక్కడ ఏ చెట్ల నుంచి చూసినా కానీ మంచిగా తేనెటీగల వాసన. ఎందుకు పల్లెటూరు నుంచి వెళ్తా ఉన్నారు కదా, ఆ దారిలో వెళ్తా ఉన్నారు కదా, తన ఊరికి వెళ్తా ఉన్నారు కదా, ఏ చెట్టు నుంచి చూసినా అప్పుడే చిగురుస్తున్నటువంటి ఆ యొక్క పూల మొగ్గల నుంచి ఆ యొక్క చెట్లకు కాసిన పెట్టినటువంటి తేనె తిట్టల నుంచి కదా మంచి మంచి కమ్మటి వాసనలు వస్తా ఉన్నాయి ఆ ఊర్లో. ఇనసొం పైన వృధ కదా, వృధ అంటే చప్పుడ కదా, ఇనసొంపైగా అంటే ఆ యొక్క ప్రకృతిలో మరి ఆ యొక్క చెట్లలో ఏముంటే పక్షులు రకరకాల పక్షులు, మరి ఆ యొక్క పక్షుల ఆ యొక్క సౌండ్ ఆ యొక్క పక్షుల ధ్వని కదా, కిచ 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 చప్పు పక్షి రకరకాల పక్షుల సౌండ్ వినేసరికి ఎంతో వినసొంపుగా అనిపిస్తుంది. కోగిల స్వరాలు కదా, ఇంకా రకరకాల పిచ్చుకల స్వరాలు అవన్నీ అంటే ఎంతో మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా. పండాకు రాలంగా అడగంత పసరాకు పోషాకులు తొడిగి సోకులు పోతున్నది కదా. పండాకు మొత్తం అంటే ఆ యొక్క మరి వయసు అయిపోయిన పండాకు మొత్తం ముదిపోయిన ఆకు మొత్తం రాలిపోతూ ఉంటే మరలా కొత్తగా ఆకు చిగురిస్తా ఉందంట కదా, మరలా కొత్త అందము రాబోతా ఉందంట కదా. పసరాకులు పోషాకులు తొడిగి సోకులు పోతున్నది మంచిగా అయిందంటే మంచి అప్పుడు చిగురుస్తున్నటువంటి ఆకులు మళ్ళా చిగురించేసరికి ఎంతో సోకు అంటే అందంగా కనిపిస్తా ఉందంట ఆ ప్రకృతి అంతా కూడా చూడడానికి కదా. ఆ మోదుగు వనం చూడు కదా, మోదుగు వనం ఆ మోదుగాకుల వనం ఆ యొక్క మోదు అక్క అడుగుతుకు చూడక్క, మోదుగు చెట్లు చూడు కదా, మోదుగాకులు చూడు, పెయ్యంతా పులకరి చెట్లు మొగ్గ తొడిగి కదా, మోదుగు పూలు కదా, మోదుగు పూలు మంచిగా పెయ్యంత చూస్తే బా ఎంత బాగుందో అన్నట్టుగా మరి మొగ్గలు ఇట్లా తొడిగిపోయిన మొగ్గలు ఇట్లా మొగ్గలు 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 కదా తొడిగి ఎర్రగా పూసాయి కదా, ఎర్రగా అయిపోయింది అక్క ఆ యొక్క మోదుగు ఆ మోదుగు వనం చూడక్క, మోదుగు చెట్టు కదా అని చెప్పేసి అంటాడు. ఎర్రగా పోసే కొత్త పాటకు మంగళార్తులు పడుతున్న ముత్తైద ఓలే కదా, కొత్త పాటకు అంటే నీకు వాహనం పలుతున్నటువంటి ముత్తైద కదా. ఎర్రగా అంటే ఇప్పుడు ముత్తైద ఏం చేస్తుంది మంచిగా వెళ్ళిపోయి ఎర్రగా బొట్టు పెట్టుకుంటా ఉంటుంది కదా, మంచిగా ఆహ్వానం పలుతూ ఉంటుంది కదా. మరి అట్లా ముత్తైద లాగా ఆహ్వానం పలుతున్న ముత్తైద లాగా ఎర్రగా అయిపోయింది అక్కడ, ఎర్రగా ఉంది మంచిగా ఆ యొక్క మోదుగు వనం చూడక్క అని చెప్పేసి తమ్ముడు అంటా ఉన్నాడు. సాలు సాలుగా నిలబడ్డవి కదా, లైన్ గా సాలు సాలుగా లైన్ గా అక్కడ మీ చిత్రం గమనిస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది 39వ పేజ్ నెంబర్ లో కదా. బండి పోతా ఉంది, తమ్ముడు బొమ్మ చిత్రం కనిపిస్తా ఉంది అక్కడ బండిలో. ఎర్రగా మరి ఆకులు మొత్తం పూలు మొత్తం రాలినటువంటి ఆ యొక్క అక్కడ ఆ చిత్రంలో మీకు కనిపిస్తూ ఉంది, గమనించాలి కదా. సాలు సాలు అంటే లైన్ లైన్లుగా కదా, లైన్ గా ఉన్నాయి. ఆ పొంటి ఉన్న మద్దల జరవాణ చూడు, ఎంత ఎత్తుకు ఎదిగినవో కొటారి కొమ్మలలా తేనెటి తేనె తిట్టలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నవో. ఏందే అక్క ఉల్కవు పలకవు కాపు అంటే దాని పక్కనే కదా, దాని పక్కనే ఉన్నా మరి ఆ మద్దల జరవాడ చూడు కదా, జరవార కదా, జరవార చూడు, జరవార మద్దల జరవార చూడు,
ఎంత ఎత్తుకు ఎదిగినావో అంటే అక్కడ మరి అక్కడ పక్కకే ఉన్న మరి పెద్ద పెద్ద చెట్లు చూడక్క ఒకసారి ఎంత పెద్దగా ఎదిగిపోయాయి ఎంత ఎత్తుకు ఎదిగాయి కదా కొటారి కొమ్మలలో అంటే ఆ యొక్క చెట్లలో కొటారి మొత్తం కొమ్మల పైన ఏమునేంట తేనె తిట్టలు ఉన్నాయంట మరి కదా తేనె తిట్టలు అంటే మొత్తం తేనెలు పెట్టేసినాక తేనెటీగలు మొత్తం కూడా ఉన్నాయి అక్కడ తేనె తిట్టలు పెట్టేసినాయి మంచిగా చూడక్క అని చెప్పేసి ఉంటుంది ఆ తేనె తిట్టలని పిక్కటిల్లంగా తేనెలు ఎట్లు నింపుకున్నావో కదా తేనె తిట్టాలని ఒక్కసారిగా అవన్నీ జమ అయిపోయి అవన్నీ తేనెలు పెట్టేసరికి ఎంత తేనె నింపుకున్నావో కదా ఎంత తేనెని తయారు చేసినావో కదా కదా ఆ అని చెప్పేసి తమ్ముడు అక్కతో అంటాను ఆ ఊరికి వెళ్తా ఉంటే అడుగు మొత్తం చూపిస్తాను అక్క అదిగో అక్క అదిగో అక్క చూడక్క చూడక్క అని చెప్పేసి చెప్తానంటే అక్క మాత్రం మౌనంగా ఉందంట చెప్పుడు చెప్పుడు అక్క ఇలా చూశాడు చూసి ఏమంటున్నాడు ఏందే అక్క ఉలకవు పలకవు ఏందే అక్క ఉలకవు పలకవు నేను చెప్తున్నాను గానం ఇయ్యాను కదా ఇప్పుడు మామూలుగా చెప్తాను అవునా అట్లా ఇది ఉలకవు కదా మరి సమాధానం ఓహో అట్లా జరిగిందా ఇది పలకవు అవునా సమాధానం ఇవ్వడం కానీ అక్కేం మౌనంగా ఉన్నదంట కోపం ఏంది అక్క ఉలకవు పలకవు అని చెప్పేసి తమ్ముడు అంటావు అంట కదా చూద్దాం కూడా అదో అక్కడ దిక్కు చేరిన చౌవాసీలు ఏమంటాడు అదో అంటే అగో అక్కడ 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 వైపు కొంచెం చౌవాసి విను అంటే శ్రద్ధగా విను చెవుతో ఆ యొక్క చెవుతో శ్రద్ధగా వినక్క కొంచెం అని చెప్పేసి అంటారు తమ్ముడు కదా ఏమిలే మరి అదో అక్కడ దిక్కు జరన చెవు ఆలచీను జరన కొంచెం కొంచెం జర జరంత అంటాం మనం జర అరే జరసేపు ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటాం మనం జర అంటే కొంచెం సేపు కొద్దిసేపు కొద్దిగా కొంచెం చెవు ఆ యొక్క శ్రద్ధగా వినక్క చెవులతోని అక్కడ నుంచి ఏదో శబ్దం వస్తుంది అని చెప్పేసి తమ్ముడు అంటాడు కదా ఎడవాసిన ఎదలను ఎడవాసిన అంటే ఎడవాపినంటే విడగొట్టిన కదా విడిపోయినా కదా ఎద ఎద అంటే హృదయం కదా ఆ యొక్క మనసును కదా ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు కదా ఏమిపిస్తామని అంట మరి కొంచెం చెవ్వాల్సి వింటే చెవ్వాల్చి వింటే కోయిల కూతలు అని చెప్పేసి వినిపిస్తా ఉన్నాయి అంట మరి ఆ కోయిల కూతులకు ఏమని అర్థం రాస్తా ఉన్నారు ఇక్కడ కదా ఎడవాసిన అంటే విడిపోయినటువంటి కదా ఎదలను ఎదలంటే హృదయాలను మనసును ఏకజేయ అంటే కలపడానికి కదా ఏకజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు అంటే రెండు మనసులు కలవడానికి అని చెప్పేసి ఆ విడిపోయినటువంటి కోయిలలు దాని చెప్పేసి ఒక కోయిల ఒకరిని పిలుచుకున్నట్టుగా కదా విడిపోయినటువంటి ఆ కోయిలను మనసులో మరలా ఆ యొక్క కలపడానికి మంచిగా ఏకజే అంటే కలపడానికి పిలుస్తున్నట్టుగా పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా ఆ యొక్క కోకిల కూతురు వినమ్మా ఓ అక్క అని చెప్పేసి తమ్ముడు అంటాడు కొంచెం నీ యొక్క చెవు వారిచి వినవా శ్రద్ధగా వినవా అక్క ఎంత మంచి చాలా చక్కటి మరి కోయిల స్వరాలు వినిపిస్తా ఉన్నాయి ఒక్కసారి వినక్క అని చెప్పేసి తమ్ముడు బండిలో వెళ్తూ వెళ్తూ అక్కతో చెప్తున్నటువంటి సందర్భం ఇది కదా చూద్దాం అక్క అదో ఆ కళ్ళ పడేదే చింతల తోపు కదేమంటాడు అక్క అగో అదో అగో ఆ కళ్ళ అంటే కళ్ళ పడే ఆ కళ్ళ కనిపించాలి చింత చూపు అంటే ఆ యొక్క చీమ చింతకాయ చెట్టు ఉంటది కదా కదా చీమ చింతకాయ చెట్టు అక్క చింతలు ఇంకా చిగురుకోలేదు కదా చీమ చింతకాయ చెట్టు ఇంకా అంటే ఇంకా చిగురించలేవు ఇంకా చీమ చింతకాయ చెట్టు అని చెప్పుకోవచ్చు మనం చింత చెట్టు అని కూడా చెప్పుకోవచ్చు కదా చిన్న ఇప్పుడు పూత చింత చెట్టుకు పూత అప్పుడప్పుడు వస్తుంటుంది కదా చిన్న చిన్న పూత కదా ఇంకా పూత సరిగా చిగురుకోలేదా అక్క అని చెప్పేసి అంటా ఉన్నాడు ఇంకేమంటాడు గున్న మామిళ్ళు చూడు గున్న మామిళ్ళు చిన్నగా ఉన్నటువంటి మామిడి తోటలు కదా చూడక చిన్న గున్నంటే చిన్న చిన్న మామిడి తోటలు చూడక ఎలా ఉన్నాయో అవి ఎలా ఉన్నాయంటే మరి పొన్నకాయల సోంటి ఆడపిల్ల పొన్నకాయ చిన్నగా ఉన్నటువంటి ఆడపిల్ల అంటే ఒక వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లలు కదా కొంచెం గుడ్డగా కొంచెం వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లలు కదా ఆడపిల్ల సింగారించుకున్నట్లు అంటే అందంగా తయారైనట్లు కదా సింగారించుకున్నట్లు అందంగా తయారైనట్లు కానొస్తున్నవి అంటే కనిపిస్తున్నవి
ఒక్కసారి అటు వైపు చూడక ఆ గున్నమావిలు ఎంత అందంగా ఉన్నాయో కదా. అప్పుడే మరి కొంచెం కొంచెం కదా వయసుకు వస్తున్నటువంటి ఆ యొక్క అమ్మాయిలు కదా ఏం చేస్తా ఉంటారు, అందంగా మరి సింగారించుకున్నట్టు అందంగా తయారవుతున్నట్టుగా ఆ గున్నమావిలు ఎంత అందంగా ఉన్నాయో ఒక్కసారి చూడక కనిపిస్తా ఉన్నాయి అని చెప్పేసి తమ్ముడు అంటా ఉన్నట్ట కదా. నా కానొస్తున్నాయి యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఆ ఇచ్చుకుంటున్నవి. యాపలు అంటే వేప చెట్లు కదా. వేప మరి ఏం చేస్తాను మొగ్గలు మొత్తం కూడా పూత పోసి మొగ్గలు వస్తుంటాయి కదా. ఇప్పుడిప్పుడు మొగ్గలు ఇట్లా ఇచ్చుకుంటుంటాయక్క, ఇక కొద్ది రోజులు అయితే మంచిగా యాపకాయలు కూడా అయిపోతాయి అన్నట్టుగా చూపిస్తాను అక్క. అన్ని చూడక 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 అని చెప్పేసి బండిలో వెళ్తూ ఉంటాయి కదా. చూద్దాం తర్వాత చూద్దాం. అదో చూడు మాటలలోనే మన ఊరి పొలి మీద రానే వచ్చే ఏమంటాడు. అగో చూడక్క మాటలలో వాడి మన ఊరి పొలి మీద సరిహద్దు మన ఊరు సరిహద్దు పొలి మీద రానే వచ్చింది అంటే మనం దగ్గర దగ్గర ఊరికి వచ్చేసినమక్క, మన ఊరు దగ్గర దగ్గర వచ్చేసినామక్క, మన ఊరు పొలి మీద కనిపిస్తుంది కదక్క, రానే వచ్చింది కదక్క అని చెప్పేసి ఎదుర్కోలున్నాడు. మగపిండి చుట్టాలకు మర్యాద చెయ్య గుంపు కట్టినట్లు గుబురుగా వెళ్ళిన ఈ వాయిని పొదల చూడు. ఏదంట ఎదుర్కోవాలంటే ఇంకా ఎదుర్కొంటారు కదా పిల్లగాని కదా, పెళ్లి పిల్లాడు ఎదుర్కొన్నట్టుగా పెళ్లి పిల్లాడు కాదు రాదా ఏం చేస్తాడు ఎదుర్కొంటావు అమ్మా ఇదే రావడం అని చెప్పేసి ఆ యొక్క పెళ్లి కుమారుని ఏదో ఎదుర్కొన్నట్టుగా ఆహ్వానించినట్టుగా మగ పెళ్లి చుట్టాలకు మర్యాద చెయ్యా మర్యాద చేసిన గుంపు గుంపులు ఎట్లయితే అందరూ ఏ శైలి వస్తారా వచ్చారా బాగా మంచిగా వచ్చారా మంచి ప్రయాణం జరిగిందా ఎదుర్కొంటారు కదా పిల్లగాని వచ్చినాయా పిల్లగాడు వచ్చినాయని చెప్పేసి కదా అట్లా మరి ఆ విధంగా అక్కడ ఏమున్నాయంట ఎదుర్కొన్నట్టుగా చూడడానికి అంతగా గుబురు గుబురుగా వెలిగినటువంటి వాయిల్ పొదలు వాయిల్ చెట్లు కదా వాయిల్ పొదలు వాయిల్ చెట్లు మొత్తం వాయిల్ చెట్లు కదా గుబురు 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 గుబురుగా ఇంకా మా పల్లెటూరులో ఇప్పుడు కూడా కొన్ని కొన్ని గ్రామంలో కనిపిస్తూ ఉంటాయి ఆ వాయిల్ చెట్లు. ఆ వాయిల్ కట్ట తను కొడితే తోలుసుకోదు తోలు పట్ట పట్ట కొడితే తోలు ఉడిపోదు. ఇంకా వాయిల్ పొదలు ఇంకా గుబురు గుబురుగా ఆ వాయిల్ పొదలు ఏమి ఏ విధంగా వర్ణిస్తారు ఇలా పెళ్లి కుమారుని మరి ఏం చేస్తారు మగ పెళ్లి రాస్తున్నారు. ఎదుర్కోవాలన్నాడు ఎదుర్కోవడం నాడు మగ పెళ్లి చుట్టాలకు ఏదైనా మగ పెళ్లి చుట్టాలకు మర్యాదలు చెయ్యా మగ పెళ్లి చుట్టాలకు మర్యాద చేయడానికి వస్తున్నటువంటి ఆ యొక్క బంధువులు గుంపులు గుంపులు ఏవైతే వస్తారో అట్లా మరి గుబురు గుబురుగా వాయిల్ పొదలు ఉన్నాయక్క అక్కడ చూడక్క ఇంత అందంగా అనిపిస్తానే వాయిల్ పొదలు ఒకసారి చూడక్క అని చెప్పేసి తమ్ముడు అక్కతోనే అంటున్నటువంటి మాటలు కదా. అక్క బాట పక్కల పక్కన పండి ముసలి మాండలన్నీ గూలంగా కదా ముసలిమాన్ అంటే ఆ యొక్క ఇంతకుముందు చెట్లన్నీ కూడా కూలిపోంగా కదా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాయి ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా కదా. ఆ యొక్క మరి ఆ యొక్క పాతకాలం నాటి ఆ యొక్క ముందుకున్నటువంటి చెట్లు మొత్తం కూడా కదా దాని కూలిపోయి కదా వానలకు దాన్ని కూలిపోయి కూలిపోంగా మళ్ళా ఎదిగి వస్తున్నటువంటి కొత్త చెట్లను చూడమ్మా ఎంతో అందంగా అనిపిస్తున్నాయి చూడమ్మా మంచి ఎదుగుతా ఉన్నాయి మంచి యొక్క మంచిగా స్వచ్ఛంగా కదా అట్లా చెదిరిస్తా ఉన్నాయి మంచి ఎదుగుతా ఉన్నాయి ఒకసారి చూడవాక అని చెప్పేసి తమ్ముడు అంటా ఉన్నట. ఈ చూపుతో కొంచెం అటు దిక్కు నీ కన్ను కన్ను ఆరజేయి చూసుకుంటూ చూసుకుంటూ అటువైపు కూడా కన్నేయి అక్క అని చెప్పేసి అంటాడు. ఈ సూపుతో అటక చూస్తున్నావు కదా అటు చూసుకుని చూసుకుంటున్నా ఇటువైపు కూడా కొంచెం చూడక్క ఏమున్నాయి మరి ఆ చెరువు చూడు ఆ చెరువు చూడక్క ఎంత అందంగా ఉందో కదా ఆ చెరువు చూడు ఇప్పుడు నిండుగా నీల సముద్రమోలే కదా ఇప్పుడు నిండుగా నీల సముద్రమోలే కదా నీటితో నిన్న పెద్ద సముద్రం లాగా అంటే అంత పెద్దగా ఉంది సముద్రం లాగా సముద్రం కాదు కానీ సముద్రం లాగా ఇప్పుడు పెద్ద చెరువు చూడండి ఇంత పెద్ద ఉంది సముద్రం లాగా ఎంత పెద్ద ఉంది అంటాం కదా అట్లా అంటే తమ్ముడు నీల సముద్రం లాగా నీటితో ఉన్న పెద్ద మహాసముద్రం లాగా ఆ చెరువు చూడక ఎంత నిండుగా ఉందో ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడక మన ఊర్లో ఉన్నటువంటి ప్రకృతిని చూడక మన ఊర్లో ఉన్నటువంటి అందాన్ని చూడక అని చెప్పేసి తమ్ముడు ఆ యొక్క ప్రకృతి మొత్తం ఆ ఊర్లో ఉన్నటువంటి మొత్తం కూడా చూపిస్తా ఉన్నాడు కదా. నీల సముద్రము నీరు మోస్తుండదు కదా నీల సముద్రం నీరు మోస్తుంది నీరు నిండుగా ఉన్నది నీరు మోస్తూ మోయడం అంటే ఇంకా మోయడం కదా అంటే ఆ యొక్క చెరువు అంత నీళ్ళని మోస్తా ఉంది కదా అట్లా ఈ చెరువుకు ఆరికట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదిరు అయింది కదా ఆదిరు అంటే దిక్కు
ఈ చెరువుకు మరి ఆనకట్ట కట్టినప్పుడు నేను ఆనకట్ట కట్టినందుకు నీళ్ళనంటే నిల్వ చేసుకుంటా ఉన్నాం అక్క. ఈ యొక్క ఆనకట్ట కట్టినందుకు మరి అందరికీ ఈ యొక్క చెరువు అందరికి ఆసరాగా కదా ఆదరణ అంటే దిక్కుగా అయిపోయింది అక్క. ఈ చెరువులో నీళ్ళందరూ కూడా అందరూ ఉపయోగించుకుంటా ఉన్నారు, రకరకాలుగా ఉపయోగించుకుంటా ఉన్నారు అక్క. ఈ ఆనకట్ట కట్టినందుకు మనం నీటిని వృధా చేసుకోకుండా ఇప్పుడు మనం ఉపయోగించుకోగలుగుతున్నాం అక్క అని చెప్పేసి తమ్ముడు ఏం చేస్తాడంటే అక్కకు అన్ని వివరించుకుంటూ చెప్పుకుంటూ కదా ఊరు విశేషాలను కూడా చెప్పుకుంటూ కదా ఆ యొక్క ఊర్లో వెళ్తా ఉంటే సరిహద్దులోనే ఇంకా ఊర్లోకి ఎంట్రీ కాలి ఇంకా ప్రవేశించలే కదా సరిహద్దు ప్రాంతాలలోనే కదా ఆ యొక్క ప్రకృతి అంతా కూడా ఏం చేస్తాడు తమ్ముడు అక్కకు చూపించుకుంటూ దాని గురించి వర్ణించుకుంటూ అక్కని ఏం చేస్తాడు ఊర్లోనికి తీసుకొని వెళ్తా ఉన్నాడు కదా. చూద్దాం తర్వాత క్లాస్ మరి ఆ యొక్క తమ్ముడు మరి అక్కని ఊర్లోకి తీసుకెళ్లిన తర్వాత ఇంకా ఊర్లో మరి ఏమేమి చూపించాడు, ఇంకా అక్కకు ఏం విషయాలు చెప్తా ఉన్నాడు, దేని గురించి మాట్లాడుతా ఉన్నాడు అనే విషయాలు మనము తర్వాత క్లాస్లో చూద్దాం. కృతజ్ఞతలు.